రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పాడి రైతుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని, గజసింగవరం సర్పంచ్ బాలరాజు, వైస్ చైర్మన్ యాదిలాల్, డైరెక్టర్లు శేఖర్ గౌడ్, రాములు, ఏఎంసీ సిబ్బంది శ్రీనివాస్, మధు, బాలయ్య రైతులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గజసింగవరం గ్రామంలో ఉచిత పశువుల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా మన గజసింగవరం రాజేశ్వరి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చెక్ పోస్ట్ తనిఖీ కేంద్రాన్ని కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. గ్రామంలో